హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఈల్ న్యూస్ ఈ వీడియోలో ఇక్కడ రాష్ట్రంలో ఏవైతే ఎంపీటీసీ జడ్పీటీసీకి సంబంధించి చాలా ప్రాంతాల్లో ఇక్కడ ఫలితాలు అయితే ఆగిపోయినాయి కదా ఆగిపోయినట్లు సంబంధించి ఎలక్షన్స్ పెట్టడానికి అయితే మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం అయితే రెడీ అవుతుంది ఇక దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లో వెళ్ళిపోదాం ఇటు వీడియో అయితే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇస్తూ ఉంటాను ఆగిన పరిషత్ స్థానాల్లో ఎన్నికలు కొత్త ఓటర్ల జాబితాతో తయారవుతాం ఇక్కడ జరుపుతామని ఎస్ఈసి వెల్లడి అక్టోబర్ ఏడు కల్లా జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు పదకొండులోగా పోలింగ్ కేంద్రాల వివరాలు పంపాలని సూచన పలు గ్రామాల సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ అభ్యర్థులు మరణాలు లేదా వివిధ కారణాలతో ఎన్నికలు జరగని ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాల్లో తిరిగి ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కాంగ్రెస్ కమిషన్ అయితే సిద్ధమవుతుంది మొత్తం పదమూడు జడ్పీటీసీలు నూట నలభై ఆరు ఎంపీటీసీ స్థానాల్లో ఈ ఎన్నికలు జరుగునున్నాయన్నమాట అలాగే ఎన్నికలు ఆగిపోయిన డెబ్బై గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులకు అక్కడ నాలుగు వందల నలభై ఎనిమిది గ్రామ వార్డు వార్డు పదవులకు కూడా ఎన్నికలు అయితే జరిపేందుకు ప్రక్రియ ప్రక్రియ మొదలుపెట్టారు ఆయా స్థానాల్లో కొత్త ఓటర్ల జాబితాలతో ఎన్నికల నిర్వహణకు అయితే చేస్తున్నారనమాట ఇక్కడ నీలం కమిషనర్ గారు అయితే ఎన్నికల కమిషనర్ గారు నీలం సాహ్ని గారు అయితేనే అన్ని కలెక్టర్ అక్కడ అన్ని కలెక్టరేట్లకు సంబంధించి కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు ఈ ఏడాది జనవరి ఒకటి నాటికి ఓటు హక్కు అర్హత ఉన్న వారితో తాజాగా రూపొందించిన ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహిస్తామని తెలియజేయడం జరిగింది పోలింగ్ కేంద్రాల ఎంపిక అనేది తొమ్మిదో తేదీలోగా పూర్తి చేయాలని ఇక్కడ అలాగే జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగే చోటు ఏడవ తేదీలోగా ఓట్లు ఓటర్ల జాబితాలు పదకొండవ తేదీలోగా పోలింగ్ కేంద్రాలను కూడా ఆ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి ఎస్సీసీ గారు అయితే అన్ని జిల్లా కలెక్టర్లకు అయితే తెలియజేశారు సో ఆంధ్రప్రదేశ్లో మరొకసారి పరిషత్ ఇక్కడ ఎన్నికలైతే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి